ఆ నేతలిద్దరూ ఒకప్పుడు గురు శిష్యులు. ఒకరేమో 4 సార్లు గెలిచిన రాజకీయ అపర చాణక్యుడైతే, మరో నేత 2 సార్లు వరుసగా గెలిచి 3వ సారి హ్యాట్రిక్ కొడతా అంటూ ధీమాగా ఉన్నారు. ఇప్పుడు ఆ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న రాజకీయ ఆరోపణలు జిల్లా రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. ఇంతకీ ఎవరా గురు శిష్యులు, ఏంటా నియోజకవర్గం, తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ప్రొద్దుటూరు నియోజకవర్గం కడప జిల్లా రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఇక్కడ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్ కు చేరుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అన్నట్లు పరిస్థితి మారింది. ఈ ఇరువురు పరస్పరం విమర్శలు సంధించుకోవడం ప్రొద్దుటూరులో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి ఒక ఎత్తు, ఇక రాయలసీమ జిల్లాల్లో ఈ వేడి మరో ఎత్తు అన్నట్లు ఉంది పరిస్థితి. అందులోనూ కడప జిల్లాలో రాజకీయ పరిణామాల గురించి చెప్పాల్సిన పని లేదు. పరస్పర విమర్శనాస్త్రాలు ఎక్కడి వరకు వెళతాయోనన్న సందేహం వ్యక్తమవుతున్నాయి. నువ్వు భూదందా కింగ్ అని వరదరాజుల రెడ్డి ఆరోపిస్తూ ఉంటే, నువ్వు హత్య రాజకీయాలకు పరాకాష్ట అంటూ రాజమల్లు ఆరోపణలు చేస్తున్నారు. ఇలా ఒకరిపై ఒకరు గత కొద్ది రోజుల నుంచి నియోజకవర్గంలో మాటల యుద్ధాన్ని సాగిస్తున్నారు. కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. రాజమల్లు ఇంటి సమీపంలో ఉన్న చెన్నకేశవ స్వామి ఆలయానికి చెందిన స్థలాన్ని ఎమ్మెల్యే కబ్జా చేశాడు అంటూ మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఫ్లెక్సీలను వేయడం కలకలం రేపింది. ఎమ్మెల్యే రాజమల్లు భూదందా పేరుతో వాటిని ప్రచారం చేశారు. ఈ వ్యవహారంపై రాజమల్లు శివప్రసాద్ రెడ్డి అంతేఘాటుగా స్పందించారు. ఇది దేవాలయ భూమి అని, దీని కబ్జాకు అంకురార్పణ చేసింది వరదరాజుల రెడ్డి సొంత అల్లుడేనని గట్టిగానే బదిలిచ్చారు. తను పేద ప్రజల కోసం పక్కనే ఉన్న బడి గుడికి సంబంధించిన రహదారిని సొంత ఖర్చులతో నిర్మించానన్నారు. దేవాదాయ భూమిలో ఉన్న ముళ్ల కంపను తన సొంత ఖర్చుతో తీయించి స్థలాన్ని కాపాడుకున్నానని ఎమ్మెల్యే రాజమల్లు చెప్పుకొచ్చారు. వరదరాజుల రెడ్డివి హత్య రాజకీయాలన్నారు. 100 కోట్లు ఆస్తులు సంపాదించడం కోసం వరదరాజుల రెడ్డి ఓ బ్రాహ్మణుని అతి కిరాతకంగా కాల్చి చంపాడని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయని ఎమ్మెల్యే ఘాటుగా వ్యాఖ్యానించారు. వరదరాజరెడ్డి గారి దరిద్రపు ఆలోచనలకు మరొక అవకాశం ఇది. ఈ భూమి దరిద్రపు ఆలోచనలకు, పదవి వ్యామోహం ఎక్కువై, ఆశ ఎక్కువై, విచ్చల వీడి అబద్ధాలు చెప్పేదానికి సిద్ధమైనాడు. భ్రష్టు పట్టిపోయినాడు. భ్రష్టు పట్టడంలో కూడా ఆయన వయసుకు ఆయన స్థాయికి తగిన పని చేయడంలే. ధర్నా అంట మళ్ళా. దేనికి ధర్నా అంటే, ఈ భూమిని నేను స్వాహా చేసిన అని చెప్పి ఫ్లెక్సీ చేసినాడు. ఈ భూమిని రాచమల్లి యొక్క భూదాహానికి పరాకాష్ట అని చెప్పి స్వాహా అని చెప్పి చేసినాడు. ఈ భూమి చూపించి ప్రశ్న అడుగుతా ఉన్నా, ఈ భూమిని ఒక్కసారి ఈ భూమి అంతా కూడా కెమెరా మీరు తిప్పండి. ఎక్కడైనా ఈ భూమి స్వాహా చేసిన దాఖలాలు ఉన్నాయి మీరు చూడండి. అంటే ఈ భూమికి కంచె వేయడం కానీ, స్వాధీనములకి తీసుకోవడం కానీ, ఈ భూమిని సదును చేయడం కానీ, ఫ్లాట్లుగా విడగొట్టడం కానీ, నెంబర్ రాయి పాతడం కానీ, విక్రయించడం కానీ, భూమికి సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించడం కానీ, ఒక్కటి ఏదైనా సరే దీనికి ఉందేమో చెప్పండి. మీరు కెమెరా తిప్పండి. రాళ్ళు, రప్పలు, కంప, ఎగుడు దిగుడు, ఇది ఇట్నే ఉందని ప్రజలు అనుకుంటే పొరపాటు. ఇట్లా లేదు, ఇట్లా నేను చేపించినా. దీనికంటే ముందుండే అవతారం ఏంటంటే గన, విపరీతమైనటువంటి కంప చెట్లు నా వెనకలు ఉన్నాయి చూడు, ఇంతకు 10 ఇంతలు విపరీతమైన కంప చెట్లు, విపరీతమైన నీళ్ళ నిలువ, పందుల సంసారం, పందుల పెంపకం, పాములు తిరగడం, దోమలు, అపరిశుభ్రమైన వాతావరణం, ఇక ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు లెట్టినికి రావడం, బహిర్భూమి, ఈ పరిస్థితుల్లో నుంచి ఈ ప్రజలను కొంచెం కాపాడేదానికి ముఖ్యంగా నా ఉద్దేశం స్కూల్ ఉంది. స్కూలు పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు. స్కూలు పిల్లలకు అసౌకర్యము, అనారోగ్యం కాకుండా ఉండడానికి ఆ స్కూల్కి వచ్చే పిల్లలు అంతా ఇట్నే వస్తారు.
చేనేత వాళ్ళు దొరసానపల్లి గ్రామానికి సంబంధించి దీంట్లో నుంచి రావాలా, ఈ కంపచెట్టల్లో నుంచి, ఈ లెట్టిల్లో నుంచి, మలమూత్రంలో నుంచి రావాలా. ఆ పరిస్థితి పిల్లలకు ఉండకూడదు. వర్షం వస్తే నీళ్లు మోకాలలో ఉంటాయి, పిల్లలకి ఇబ్బంది. ఆ పరిస్థితి పెద్దలకు కానీ పిల్లలకు కానీ ఉండకూడదని చెప్పి కొన్ని సంవత్సరాలుగా, ఈరోజు కాదు కొన్ని సంవత్సరాలుగా, సంవత్సరానికి 2 సార్లు నేనే కంప కొట్టేపిస్తాను నా సొంత లెక్కతో. కొట్టేసినప్పుడల్లా 40,000, 30,000, 50,000 అవుతుంది ఒక్కొక్కసారి. కంప కొట్టేసి కొంత శుభ్రం చేసి పెడతా. నా ఉద్దేశం ఆ కంప కొట్టేస్తే గనా, ఆ నీళ్లు లేకుండా చేస్తే గనా దోమలు ఉండవు, పాములు ఉండవు, కొంచెం మేలుగా ఉంటుంది. అన్నిటికి మించి లెట్రిన్కు రారు ప్రజలు, కంప చోటు ఉంటే లెట్రిన్కు వస్తారు. ఇది ప్రతిసారి చేస్తాను నేను. ఈసారి ఇంగారంతా పిల్లల కోసం అని చెప్పి, ఈ ప్రజల కోసమని ఈ భూమిని అంతా కూడా సంబంధం లేదు వదిలేశాం. ఇది చెన్నకేశవ స్వామి దేవాలయానికి సంబంధించిన భూమి, చెన్నకేశవ స్వామి దేవాలయానికి సంబంధించిన ఈవోకు పలుమార్లు అర్జీ పెట్టినా. ఈ భూమిని అంతా కూడా మీరు కంచబాతి మీ ఆధీనంలో తీసుకొని పరిశుభ్రమైన వాతావరణంలో మీరు పెట్టండి. మీరు గాలికి వదిలేస్తారు, ఆస్తులు మాత్రం మీవి, 1,00,000 రూపాయలు విలువ చేయాలంటారు. కానీ ఆ 1,00,000 రూపాయలు విలువ చేసే ఆస్తి మీది, కానీ దాని ద్వారా జబ్బులు సంక్రమించేది ప్రజలకు అసౌకర్యం. కాబట్టి మీ ఆస్తిని మీరు భద్రపరచుకోండి, మీ ఆస్తిని శుభ్రంగా పెట్టుకోండి, ప్రజలకు అనారోగ్యం చెయ్యొద్దు అని చెప్పి చాలాసార్లు వాళ్ళకి చెప్పినా. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే మాటలపై వరదరాజుల రెడ్డి సైతం ఘాటుగానే స్పందించారు. నియోజకవర్గంలో భూ కబ్జాలు మొత్తం ఎమ్మెల్యేనే చేస్తున్నాడని ఆరోపించారు. పేద ప్రజల రక్తాన్ని తాగుతున్నారని విమర్శించారు. రాజమల్లు భూ కబ్జాలకు కేరఫ్ అంటూ మండిపడ్డారు. చెన్నకేశ్వర స్వామి దేవస్థానం భూమి అన్యాక్రాంతం అయిపోతుందని నిన్నటి దినం నేను స్వయంగా పోయి చూసి దాంట్లో రోడ్లు వేసినారు. రోడ్లు వేసి అన్యాక్రాంతం అయిపోతుందని నేను అక్కడి పోయి చూసి దిగి చూసి వచ్చిన తర్వాతనే ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. నువ్వు భూమిలో రోడ్లు వేసినావు, నీకేంటి హక్కు భూమిలో రోడ్లు వేసేదానికి? నీ భూమియా, నీ పట్టా భూమియా? ఎందుకు రోడ్లు వేసినావు అన్యాక్రాంతం చేయకుండా ఉంటే? గ్రావెల్ రోడ్లు వేసినావు, దానిపైన చిప్ చేసినావు, దానిపైన తార్ రోడ్డు వేయాలంటున్నావు. ఏంటి నీ అబ్బాయి సొంతమా? దేవస్థానం భూమిలో నువ్వు రోడ్లు వేసేదానికి హక్కు నీకేంటి చెప్పు, ముందు జవాబు చెప్పు. నేనేదో పరిరక్షించినాను, కంప చెట్లు ఉన్నాయి, మరుగుదొడ్లు మరుగుదొడ్లు వాడతానే అంటున్నావు. నువ్వు మంచిదే, నువ్వు అవన్నీ చేసిన దానికి మంచిదే కాదనిలే. నువ్వు ఎందుకు రోడ్లు వేసినావు? నీ హక్కు ఏంటి దాంట్లో? నీ హక్కు దాంట్లో ఏముంది? రోడ్లు వేసే హక్కు ఏముంది? రోడ్లు వేసినా కానీ సొంతం అవుతుంది అది. నేను ఖర్చు పెట్టి నేను రోడ్లు వేసినాను అంటావు, భూమి నాదే అంటావు, ఎవరేం చేస్తారు నిన్ను? ప్రభుత్వ భూమిలో కూడా నీ సొంతంలో రోడ్లు వేసుకున్న తర్వాత నాదే అంటావు. నేను ఖర్చు పెట్టి నేను వేసుకున్నానని రేపు కోర్టుకు పోతావు. ఏం చేయాలి నిన్ను? ప్రభుత్వం ఏం చేస్తుంది? నువ్వు పైగా ఎమ్మెల్యేవు, ప్రభుత్వ దేవస్థానానికి సంబంధించిన వాళ్ళు వద్దని చెప్పినా కూడా నువ్వు రోడ్లు వేసినావు. వాళ్ళు వద్దు సార్ అని చెప్పినా కూడా రోడ్లు వేసినావు. ఎవరు నేను ప్రభుత్వంలో ఉండవు, ప్రభుత్వ అధికారంలో ఉండవు, జగన్మోహన్ రెడ్డి అన్నదన్నాలు పుష్పలంగా ఉన్నాయి కాబట్టి నేను ఎవరు ఏం చేయలేని పరిస్థితుల్లో రోడ్లు వేసినావు. రేపు ఫ్లాట్లు వేస్తావు, ఇండ్లు కట్టుకుంటావు, అమ్మేస్తావు, ఎవరేం చేస్తారు నేను? ఎందుకు అంత తొందరపాటుగా నువ్వు మేము ఏమీ చేయలేదు, మేమేం మాట్లాడలే అనే మేము ధర్నా చేస్తామంటాను కానీ అప్పుడే మాకంటే ముందే ప్రెస్ పెట్టినావు. నీళ్ళు భయం లేని ఎందుకు పెట్టినావు? నీ భయం నేను వెంటాడుతానంగా వెంటాడుతాంది కాబట్టి నువ్వు ప్రెస్ మీట్ పెడుతున్నావు. కాబట్టి నువ్వు రోడ్లు వేసినావు కాబట్టి ఆ రోడ్లు వేసినావు ఆక్రమించుకునేదానికి నువ్వు పన్నాగము నీ ప్లాన్ వేస్తున్నావు కాబట్టి ఈరోజు మేము ధర్నా పెట్టి ప్రజల దృష్టికి తీసుకొని రావాలనే మా ధర్నా యొక్క ఉద్దేశం. గురు శిష్యుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ప్రొద్దుటూరులో రాజకీయ వేడి రగిలిస్తోంది. నేతల మాటలతో కార్యకర్తలు అసహనంతో రెచ్చిపోతే ఊహించని ఘటనలు జరిగే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వచ్చే ఎన్నికల్లో ఇద్దరి మధ్య పోటీ తప్పదని, సిట్టింగ్ ఎమ్మెల్యే రాజమల్లుపై వరదరాజుల రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారని ప్రజలు భావిస్తున్నారట. వరదరాజుల దగ్గరే రాజకీయ ఓనమాలు నేర్చుకున్న రాజమల్లు గురువుపైనే ఈరోజు పోటీకి సిద్ధమంటూ చేస్తున్న సవాలుపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడుతారో కానీ వీరు చేసుకుంటున్న ఆరోపణలపై మాత్రం ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒకరు గుట్టు ఒకరు విప్పుతూ ఇద్దరి గుట్టు ప్రజల్లో పెడుతున్నారు. మరి ఎవరు గెలుస్తారో ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.